దానికి శంకుస్థాపన చేద్దాం అన్నప్పటికే ఆ ప్రభుత్వం కాలం పూర్తవడం ఎలక్షన్లు కూడా మనకు అనుకున్నటువంటి 2 నెలల ముందే రావడం వల్ల మనం ఆ టైం లో చేయలేకపోయాం సరే ఇవన్నీ కూడా నార్మలే ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి కాలపరిమితి అయిన తర్వాత ఒకలు కొత్తవాళ్ళు వస్తారు కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మాట్లాడుకున్నప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తెలుగుదేశం పార్టీ టైం లో మీరు ఏమీ చేయలేదనంటే మాత్రం మేము సహిస్తూ ఊరుకోమన్నది కూడా మేము హెచ్చరిస్తున్నాం ఆ రోజు మా ప్రయత్నం వల్ల ఆ ప్రోగ్రామ్ లో పెట్టి ఆ రోజు డబ్బులు తీసుకొని వచ్చాం మీరు ఈ రోజు మీ నాయకత్వం నిరూపించుకోవాలనంటే ఆ రోజు మేము ఎలాగో తెచ్చాం కాబట్టి ఆ రోజు మార్చిలోనే జియో కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి మీరు అధికారంలో వచ్చిన వెంటనే మొదలుపెట్టి ఈ స్థాయికి పూర్తి చేసుంటే మీరు ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పుకోవచ్చు మేమయ్యా పూర్తి చేసిందని పూర్తి చేసే సత్తా మీకు లేక టెండర్ల పాడే సత్తా మీకు లేక దాని కార్యక్రమాన్ని ఫాలో అప్ చేసే సత్తా మీకు లేక నేను చేయలేదని ఆరోపణలు చేయడం మాత్రం ఇది తగదన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు మీ తప్పులు తెలుసుకొని ఆ శాంక్షన్ అయినటువంటి ఆ వర్క్ ని ఇమిడియట్ గా స్టార్ట్ చేసి ఆ ప్రజలకు అందజేయండి మీ టైం లోనే అయినట్టే కదా మేము ఎలాగో మేము శాంక్షన్ చేయించాం సాయిల్ టెస్టింగ్ అదంతా కూడా అయ్యింది టెండర్ పాడే స్టేజ్ కి మేము చేయలేకపోయామని మేము ఇప్పుడే ఒప్పుకుంటున్నాం కానీ దాని తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అదేనా మీరు చేయాలి కదా ఇవేవి చేయకుండా మరి అలాగ ప్రాజెక్ట్ ని అలా ఉంచితే ఎంపీగా నేను ఎందుకు కూరుకుంటాను అందుకనే పార్లమెంట్ లో కేంద్రం తాలూకు వాటా కూడా ఉంది కాబట్టి పార్లమెంట్ లోనే మాట్లాడి కేంద్రం కూడా జోక్యం చేసుకొని ఇమిడియట్ గా స్టార్ట్ చేయడానికి